రాకేష్ పుణ్యం అని చరణ్కి డాలీకి పెళ్లి కుదిరింది. ఆ రెండు కుటుంబాల వారు రామ సమాజం సభ్యులు అవటం వల్ల వాళ్ళిద్దరికీ రామ కళ్యాణం చేయాలని పెద్దలు నిర్ణయించారు. రే బుల్లి, ఏదిరా ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు డ్రాప్స్ డ్రాప్స్ నా ప్రాణం తీయొద్దురా. రే, నాకు లైఫ్లో నీకన్నా గొప్ప ఫ్రెండ్ ఎవరున్నాడురా? నీ డ్రాప్స్ నా డ్రాప్స్ అనుకుని ఫీల్ అవుతున్నానంటే మన ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇచ్చానో ఒక్కసారి ఆలోచించరా. ఒక్కసారి ఇంకెంతసేపు ఆలోచిస్తా? కరెక్ట్ కరెక్ట్. వెళ్ళు జాగ్రత్త. థ్యాంక్స్. హలో, మనకి ఫిట్నెస్ లో ఉన్నాడా? చెప్పండి సార్. చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? సరే, పక్కనే ఉండాలి. ఎస్, ఇందాని చూస్తున్నాను. అది కూడా ఈ పెళ్లి చేసే పంతులు గారు మీరేనా సార్? పెళ్లి చేయించేది నేనే గాని నన్ను పంతులు అనన్నాయన. ఏమన్నా సరే, మిమ్మల్ని చూస్తుంటే ఒక్కసారి నా మనసులో బాధ మీకు చెప్పాలనిపిస్తుంది సార్. పర్వాలేదు, చెప్పు నాయనా. సార్, నాది కానీ ఒక వస్తువుని నాదని చెప్పి నేను మన రక్ష బట్టలు మోసం చేస్తున్నాను సార్. పిచ్చివాడా, నీది నాది అని మనం అనుకోవడమే గాని అశాశ్వతమైన ఈ ప్రపంచంలో ఏది మనది కాదు నాయన. ఇంతకీ ఏమిటి నాయన అది? డ్రాప్స్ సార్. డ్రాప్సా? అవును సార్, డ్రాప్స్ సార్. మీరా డ్రాప్స్ అని ఇతను డ్రాప్ అయిపోయాడేమిటి? ఇంతకీ డ్రాప్స్ అంటే ఏమిటి నాయన? పోలియో డ్రాప్స్ ఏమో సార్. ఈ ప్రపంచంలో రకరకాల మనుషులు, రకరకాల డ్రాప్స్. కూర్చోండి, దయచేసి అంతా కూర్చోండి. ఇప్పుడు రోమ కళ్యాణం ప్రారంభిద్దాం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రండి. ఏమ్మా ఏమ్మా, ఇతన్ని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? గుడ్. ఏనాయనా, నీకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే సార్? వెరీ గుడ్. ఇప్పుడు రోమ గ్రహణం. గ్లాసు తీసుకురా నాయన. రండి సార్. కత్తెరేది? అందులోనే ఉంది సార్. ఓ, తడిపావన్నమాట. బాగా తెగుద్దని. కానీ తడపాల్సింది వెంట్రుకలు నాయన, కత్తెర కాదు. వధువు రోమ బాగా కలపండి. అలాగే. ఓ, వరుడి రోమం నేనే కలుపుతాను. రోమగ్రహణం సమాప్తం. మీ ఇద్దరికి పెళ్ళైపోయింది. ఇప్పుడు ఒకరినొకరు ముద్దు పెట్టుకోండి. ఆగండి, మీరు కాదు. ఇంటికి రాని పని చెప్తాను. మీకు ఇస్తానండి. మీరిద్దరు ఈ శుభ సందర్భంగా మీ అందరికీ శుభవార్త. మా అమ్మాయి అంజుని నా మేనల్లుడు రాకేష్ కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాము. త్వరలో ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసి మీ అందరికి చెప్తాను. మీరంతా తప్పనిసరిగా రావాలి. ఏంటి బాబానా? మాకు తెలుసులేవాయ్ బాబా అని. పిచ్చివాడా, చూసిందింత, చూడవలసిందింత. రే, ఏంట్రా డల్గా ఉన్నా? రే, అసలు అమ్మాయిని అర్థం చేసుకోలేకపోతున్నాను రా. నీ ముందు చాలా మంది ట్రై చేశారు, అందరూ ఫెయిల్ అయ్యారు. నా మాట విని నువ్వు కూడా మానే. అమ్మాయిలకు మనం ఎలా ఉంటే నచ్చుతామో ముందే తెలిస్తే వాళ్ళని సెట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది కదరా. అమ్మాయిల దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది ఏంట్రా? మొలతాడు. తెలుగు సినిమాల్లో ఆల్ టైమ్ రొమాంటిక్ హీరో ఎవరో తెలుసా? రాజబాబు. నువ్వు ఖచ్చితంగా సారీరా, చెప్పరా? రే, రాజబాబు కమెడియన్ రా. శోభన్ బాబు. శోభన్ బాబా? ఎందుకనరా? ఎందుకంటే శోభన్ బాబుకి ఒళ్ళంత జుట్టు ఉంది కాబట్టి. అయితే రే, అమ్మాయిల దగ్గర లేనిది అబ్బాయిల దగ్గర ఉన్నది అదే జుట్టా. అవునరా, అందుకే వాళ్ళు ఎలుగుబంటిలో ఒళ్ళంత జుట్టున్న అబ్బాయిలంటే ఇష్టపడతారు. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? శోభన్ బాబుకి ఎలుగుబంటికి పెద్ద తేడా లేదురా. రే, కాదురా, మగాళ్ళు షర్ట్ ఇప్పితే ఎలుగుబంటిలా ఒళ్ళంత జుట్టు ఉండాలి. కరెక్ట్ కరెక్ట్. మంజు కూడా ఎలుగుబంటి అంటే చాలా ఇష్టం రా. రే ప్రసాద్, ఎలుగుబంట్లు కుందేళ్లు నచ్చాయని నువ్వు కూడా నచ్చాలని రూల్ ఏం లేదురా. నా మాట విని మంజుతో డైరెక్ట్ గా మాట్లాడు. ఏంటి డైరెక్ట్ గా మాట్లాడేది? మంజు చూస్తే ఇక్కడ డ్రాప్స్ పడుతున్నాయి. రే, ఫోన్ లో మాట్లాడడానికి భయం ఏంట్రా? ఫోన్ లో మాట్లాడడానికి భయం ఎందుకురా? ఫోన్ తీసుకో, ఫోన్ తీసుకో.
हलो अंकुल रा अंकुल इकड़ी इकड़ी आ ऊरगा हलो आमे मल्ली इलेक्ट्रिसिटी डिपार्टमेंट నుంచి మాట్లాడుతున్నానే మా ఇంట్లో కరెంట్ ఉంది లైట్లు వెలుగుతున్నాయి ఫ్యాన్లు తిరుగుతున్నాయి ఫ్యాన్ చుట్టూ మేము కూడా తిరుగుతున్నాం ఆ తిరిగిన జాలు కట్టేసి పడుకోండి హ ఎలా ఇచ్చాను ఏంట్రా ఇచ్చది అతను ఎందుకు వచ్చాడు నువ్వు లై డ్రాప్స్ రా చా డ్రాప్స్ ఏ అడిగాను ఆగండి కూర్చోండి बाबे ఏంటిది క్యాట్ వాక్ పిల్లి నడక నీకు మామూలు నడకరాదు మళ్ళీ పిల్లి నడక ఒకటి ఊరుకోండి ఇలా నన్ను చూస్తుంటే ఎలా ఉంది గుండె ఆగిపోయేలా ఉంది ఏమే ఈ వయసులోనే మా నాన్న హార్ట్ అటాక్ వచ్చిపోయాడే నన్ను పంపించేద్దాం చూస్తున్నావా ఈ మాత్రం దాని కోసమేగా రోజు రాత్రులు చేయాల్సిన పనులన్నీ మానేసి ఎఫ్ టీవీ చూస్తున్నారు ఏ ఆ ఎఫ్ టీవీలో అమ్మాయిలా లేనా నేను ఎఫ్ టీవీలో అమ్మాయిలాగా డిస్కవరీ ఛానల్ లో జంతువులా ఉన్నావే మిమ్మల్ని చా ఎన్నిసార్లు చెప్పానరా నీకు షర్ట్ వేసుకొని స్విమ్మింగ్ కు రావొద్దని షట్ అప్ షట్ అప్ ఆ ఓ ఉంచు మళ్ళీ వచ్చి తీసుకుంటాను హాయ్ స్వీటీ హౌ ఆర్ యు ఓకే క్యారీ ఆన్ హాయ్ బేబీస్ ఏంటి ఫోటోస్తున్నానా అందరూ ఓకే సార్ వన్ బై వన్ హో యా హాయ్ మంజు ఎలా ఉంది ఛీ ఏంటిది ఓ సోబన బాబు స్టైల్ ఛీ స్టూపిడ్ హా అమ్మా కచ్చటో అరే రమేష్ ప్లీజ్ ఐ గ్రామ్ మన నా కై లాగదరా రే అసలు లూజ్ రా ఓ కొని కొడియే ఉట్రా గాడి దన్ రా 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 రమేష్ గో అవుట్ హే తుమ్మితే ఊడిపోయే ముక్కు చూశాను గాని తడిస్తే ఊడిపోయే బొచ్చు నేను ఇంతవరకు చూడలేదురా ఏంటయ్యా మైదా పిండి పెట్టి ఒంటికి బొచ్చు అతికించుకున్నాడా అవునయ్యా దాని నెత్తి మీద ఒరిజినల్ బొచ్చా విగ్గా విగ్గే ఆవిడ గమ్మెట్టు నెత్తి మీద విగ్గించుకోగలేంది మా హీరో మైదా పిండి పెట్టి ఎంట్రో ఇచ్చుకుంటే నీకు ఏంటి అభ్యంతరం దానికి దీనికి సంబంధం ఏంటయ్యా నీకు నాకు సంబంధం ఏంటరా ఏమీ లేదు ఇక్కడ కూడా ఏమీ లేదు నోరు మూసుకుని కత్తిను तपकुंडा सायंत्रम वाल इंट्लो पार्टी उंदट रम्मंटुंदी ओके वेल्लिपोदाम पिलिचिंदी नन्नु नी निन्नु पिलिचिनावटे नन्नु पिलिचिनावटे वेल्लिपोदारा वेल्लिपोदाम
అరే సంజయ్ రేయ్ ప్రసాద్ ఈ వేషాలు ఏంట్రా నేను వంకాయనే ఈ పార్టీకి రావాలంటే ఇలాంటి డ్రెస్ వేసుకోవాలరా నాలా నువ్వు కూడా ఏదైనా కాయలో దూరరా రేయ్ నీకు కూడా వంకాయ తగిలించమంటావా వదిలేరా సర్లే ఈ డ్రెస్ కూడా బాగానే ఉంది పార్టీకి టైం అయిపోతుంది పద పద సంజయ్ ఓ హాయ్ పార్టీ ఎలా ఉంది కొత్తగా ఉంది మరి నా డ్రెస్ ఎలా ఉంది అంత గొప్పగా ఏం లేదు బానే ఉంది యు వెరీ ఫ్రాంక్ అందుకే నువ్వు నాకు నచ్చుతావు పద నీకు నా రూమ్ చూపిస్తాను కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ సంజయ్ ఈ క్షణం కోసం నేను ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా తెచ్చావా ఏంటి కాండమ్స్ యార్ నాకు ఇలాంటివి ఇష్టం లేదు నాకు ఇష్టం లేదనుకో కానీ సేఫ్టీ చూసుకోవాలి కదా ప్రసాద్ ప్రసాద్ ఆగో ఆగను నన్ను ఆపొద్దు వాచ్ కేర్ఫుల్ నీకు ఇంకా సరిగ్గా నడవడం రాలేదు వచ్చేసింది అసలు బీపీ అన్న పేరు మా నాన్నకు వాళ్ళ నాన్న పెట్టుంటే కరెక్ట్ గా ఉండేదిరా లేకపోతే ఏంట్రా సైకిల్ తొక్కితే కింద పడి దెబ్బలు తగులుతాయని సైకిల్ కూడా నేర్పించలేదు పొట్లకాయ రసం తాగితే పొడుగు పెరుగుతానని రోజు లీటర్ లీటర్లు తాగిపిస్తున్నాడు అసలు మా నాన్న చూస్తుంటే అప్పుడప్పుడు బట్టతల మీద లాగ ఒకటి పీకాలనిపిస్తుంది తప్పురా మా నాన్న ఒక టైపు మీ నాన్న ఒక టైపు మీ నాన్న ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు కొడుతుంటాడు అసలు నాన్నలందరూ ఇంతేరా మీ నాన్న సంగతి ఏమో నాకు తెలియదు కానీ మా నాన్న చాలా మంచాడు నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం మరి ఎందుకురా నేను ఎప్పుడు మీ నాన్న కొడుతుంటాడు నేనంటే ఇష్టం కాబట్టి అదేం ఇష్టంరా బాబు నీకు అర్థం కాదులే కానీ వదిలే ఇంతకీ మీ అమ్మ ఏమైందిరా మా డ్రైవర్తో లేచిపోయింది అప్పటి నుంచి మా నాన్న బాగా అప్సెట్ అయిపోయాడు మా అమ్మ అంటే మా నాన్నకి చాలా ఇష్టం నేను కూడా ఎక్కడ తనకి దూరం అయిపోతాననే భయంతో నేను ఎలాంటి చిన్న తప్పు చేసినా తట్టుకోలేక కొడుతుంటాడు ఏమోరా నాకు మాత్రం అప్పుడప్పుడు మా అమ్మ నాన్న వదిలిపెట్టి ఎక్కడికైనా దూరంగా పారిపోవాలనుందిరా నాకు మాత్రం మా అమ్మ నాన్న కూడా మీ అమ్మ నాన్నలా కలిసి ఉంటే బాగుండి అనిపిస్తుందిరా ఒరే ఈ మధ్య మంజు నన్ను మర్చిపోతుందేమోనని భయం వేస్తుందిరా భయపడకరా తను ఎప్పుడో నిన్ను మర్చిపోయి ఉంటుంది ప్లీజ్ అలా అనుద్రా మంజు అంటే నాకు చాలా ఇష్టం అసలు ఎందుకురా నీకు మంజు అంటే అంత ఇష్టం ఎందుకో తెలియదురా ఇష్టమని మాత్రం తెలుసు లైఫ్లో ఒక్కసారైనా మంజును గట్టిగా వాటేసుకుని తన గుండెల మీద తల పెట్టుకుని తన చెవుల వైపు చూస్తూ చచ్చిపోయినా నేను ఫీల్ అవ్వనరా నా మాట విని మంజుకి మ్యాటర్ అంతా డైరెక్ట్గా చెప్పారా ఎస్ అంటే ఎస్ నో అంటే నో తన్ను అంటే నేను భరించలేనురా రే మనం ప్రేమించే వ్యక్తి ఎస్ అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో నో అన్నా కూడా అంత ఈజీగా తీసుకోగలగాలి మనం ఇష్టపడే మనిషిని 100% ప్రేమించడం కాదురా మనల్ని 10% అని ఇష్టపడే మనిషిని ప్రేమించడం ఇంపార్టెంట్ మరి నిన్ను అంజు 100% లవ్ చేస్తుంది కదా నువ్వెందుకు లవ్ చేయట్లేదురా ప్రేమదేవత నీ మీద నాకున్న ప్రేమని 19 సంవత్సరాలుగా గుండెల్లో దాచుకున్నాను ఇంకా దాచుకోలేను ఐ లవ్ యూ ఈ పువ్వు నువ్వు తీసుకుంటే నీకు ఇష్టమని అనుకుంటాను అవును ప్రసాద్ నువ్వంటే నాకు చాలా ఇష్టం ఆంటీ అవును నేనే నువ్వు చిన్నప్పటి నుంచి దొంగ చూపులు చూస్తున్నప్పుడే అనుకున్నాను నువ్వు పొట్టివాడివైనా నీ మనసుకు చాలా లోతు ఎక్కువని ఆంటీ ప్రసాద్ ఆంటీ ప్రసాద్ ఆంటీ ఎరా ఈవేళ కూడా బైక్ లో పెట్రోల్ అయిపోయిందా అవునన్నా పెట్రోల్ అయిపోయేదాకా దేని వేసుకుని తిరుగుతున్నావురా అలాంటిది ఏం లేదు నిజంగానే బైక్ లో పెట్రోల్ అయిపోయింది అదేంట్రా రోజు ఒకే అబద్ధం చెప్తున్నావు ఇవాళ ఏదైనా కొత్త అబద్ధం చెప్పొచ్చుగా అబద్ధం కాదు నాన్న నిజమే చెప్తున్నాను మీ అమ్మ కూడా రోజు ఒకే అబద్ధం చెప్పేది
ఒకరోజు దొరికిపోయింది. నువ్వు కూడా ఎప్పుడో దొరికిపోతావు. నువ్వు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా నాకేం ప్రాబ్లం లేదు. ఈ వయసులో అమ్మాయిలంటే ఆకర్షణ, ఐ మీన్ అట్రాక్షన్ ఉంటుంది. కానీ వాళ్ళని నమ్మి మాత్రం మోసపోకు. నాలాగా చూడు, నీకు ఇష్టం ఉంటేనే ఇంట్లో ఉండు, లేకపోతే వెళ్ళిపో. నేను నిన్ను ఆపను. మీ అమ్మను కూడా నేను ఆపలేదు. మీరు చెప్పినట్టుగానే వింటాను నాన్న. నేను ఎక్కడికి వెళ్ళను నాన్న, మీతోనే ఉంటాను. అంజు. సంజయ్ ప్లీజ్, నేను చెప్పేది విను. వెళ్ళిపోమని మాత్రం అనుకు. నెక్స్ట్ వీక్ నాకు రాకేష్ కి ఎంగేజ్మెంట్. కంగ్రాట్స్. నాకు పెళ్లి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? ఐ లవ్ యు స్టూపిడ్ ఫెలో. ఐ లవ్ యు, ఐ లవ్ యు. నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కోసం ఏమైనా చేస్తానంటుంటే నీకేం చెప్పాలనిపించటం లేదా? ఏం చెప్పంట? నీ మనసులో ఏముందో చెప్పు. అయితే రాకేష్ని పెళ్లి చేసుకో. నీ మనసులో ఉంది అది కాదు, నీ మనసులో నా మీద ప్రేమ ఉంది, అది నీ కళ్ళల్లో నాకు కనపడుతోంది. సంజయ్, వాట్స్ యువర్ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. వెళ్ళిపో ప్లీజ్. ఇంకో విషయం, మళ్ళీ ఎప్పుడు రాకు. ఈ విషయాలని మా నాన్నకు తెలిస్తే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ప్లీజ్ ప్లీజ్ వెళ్ళు.